హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్దాం అనుకున్నామండి, కొంచెం బతికించేసాం ఎందుకంటే పొద్దున్నే వర్షం పడింది. నెక్స్ట్ చల్లగా ఉంది కదా క్లైమేట్, ఇంకేం వెళ్తామనే ఆగిపోయాం. చూడండి చెట్లు అయ్యి ఇప్పుడు రెపరెపలాడుతూ ఉన్నాయి, భలేగా వర్షంకి నీళ్ళు వేసి పని లేదు. ఈరోజు ఏంటి లేదు, 2-3 రోజులు వేసి ఏ పని పర్లేదు, బాగానే నేల అంతా తెలిసింది. గట్టి వర్షం వచ్చింది నిన్న మొన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నాకైతే ఒక ఫోటోషూట్ ఉంది, లవ్ మ్యారేజ్ కపుల్ అంట, వాళ్ళ ఫోటోషూట్ ఏదో ఉంది. మినిమం ఒక 50 ఫొటోస్ ఉంటాయంట తీయాలన్నా. ఇలాగ రావాలి, మేము ఫోన్ చేస్తాము, మ్యారేజ్ చేసుకుని వచ్చేస్తాం గుళ్ళు అక్కడ అన్నారు. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర రిసెప్షన్ కింద పెట్టుకుంటారంట, ఒక 50 ఫొటోలు ఉంటాయన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను, వాళ్ళు కాల్ చేస్తానన్నారు, చేసేకెళ్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెదర్ అయితే మంచి కూల్ కూల్గా ఉంది. ఇక మన పెళ్ళి కొన్నాడు కదా, అవుట్డోర్ షూట్ కావాలన్నాడు, అందుకని చెప్పి అక్కడ తీయడానికి వెళ్తాం. ఈ బ్రో హైదరాబాద్ అంట, బోరబండ అంట. హాయ్ బ్రో. అవుట్డోర్ ఫోటోషూట్ అయింది, అదంటే మినిమం తక్కువలేండి. ఇంకా అయిపోయింది, ఇంటి దగ్గర కొంచెం ఫోన్ ప్రెజర్ ఎక్కువ ఉంది, వచ్చామన్నా రక్షతలు తీయాలంట. ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్ళిపోవాలి బ్రో. తర్వాత ఫ్రెండ్స్, మొత్తం పెరడంతా తడి వర్షం వచ్చి మంచి తడితడిగా ఉంది, మట్టి కూడా మంచి నిగనగా మెరుస్తుంది. అందుకేంటంటే ఈరోజు తోటకూర విత్తనాలు, గోంగూర విత్తనాలు ఈ 2 రకాలు తెద్దాం అనుకుంటున్నాను. వెయ్యాలి ఫ్రెండ్స్, మంచిగా ఆకుకూరలు కూడా తింటే కంటి చూపుకి మంచిది, రెటీనాకి తీసుకొద్దామని చెప్పి వెళ్తున్నాను. మనం ఆర్గానిక్ తినాలండి. ఇంటికాడ ఉంటున్నాం 2 నెలల నుంచి 3 నెలల నుంచి, ఫోటోగ్రాఫర్ని కదా, అన్ సీజన్ నడుస్తుంది. ఇప్పుడైనా గార్డెనింగ్ అది చేసుకుంటూ డైలీ ఒక యాక్టివిటీ కింద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను కంపల్సరీ మొక్కలని పెంచుకొని బయట కొనకుండా నేచురల్గా పండించుకు తిందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం, చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు విత్తనాలు కొట్టుకెళ్ళి తీసుకొస్తాను తనకెళ్ళి. అప్పుడే జనసేన పార్టీ వాళ్ళు చూడండి, పిఠాపురం ఎమ్మెల్యేగా తాలూకాని స్టిక్కరింగ్లు ఇవన్నీ ఏం చేసుకున్నా, నెంబర్ ప్లేట్లు భలే భలే ఉన్నారండి, జనం అప్డేట్గా ఉన్నారండి. అన్ని ఇక మొబైల్ పానీపూరి బండి, పానీపూరి పానీపూరి అన్నారు, కలవరించి చేస్తున్నారు. మాయా పానీపూరి అంటారా, పానీపూరి బాగుందా, తినండి తినండి. ఏది వెళ్తారు, ఏదో పానీపూరి ఏది చూపి చూపి, గుడ్ గుడ్. ఇప్పుడు 6:30 అయింది, పానీపూరి సరదాగా ఈ టైంలో స్నాక్స్ అయితే తింటారు కదా పిల్లలు. ఇక్కడ తోటకూర విత్తనాలు, గోంగూర విత్తనాలు తీసుకోవడానికి విత్తనాల షాప్ అయితే వచ్చాను తణుకులు. శ్రీ గ్రంథి చలమయ్య విత్తనములు కొట్టండి. ఇది నా చిన్నప్పటి నుంచి కూడా కాలేజీకి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి తీసుకునేవాడిని. ఇంటికి మొక్కలకి బీరపోదు, బీర మొక్కలకి అదే బీర గింజలు అని తోటకూర గింజలు అన్ని పట్టుకెళ్ళి మా అంతే అమ్మనిది విత్తనాలు ఇంకా ఇక్కడ తీసుకోవడానికి వచ్చాను. మొత్తం మీద అయితే విత్తనాలు కొనేసాం, ఇంకా పెరట్లో పెట్టేయడమే విత్తనాలు. ఓకే అండి, వేసాను. ఎంత 10 రూపాయల? 50. డిబ్బి డిబ్బి 40 రూపాయలు. ఒకటినా రెండు? ఒకటే కొన్నారా? డిబ్బి కొనుక్కున్నారా? మా డబ్బులు ఇంకా డిపాజిట్లే ఇందులో, సేవింగ్స్. షూ చెప్పులు తెలుపుకొని వస్తున్నావు, వాళ్ళు స్కూల్ స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, షూ కొనేసరికి వైపు వయసు వయసు కొన్నారని మా ఊళ్ళకి వైట్ షూ అంటండి. ఓన్లీ 1 సార్ వీక్లీ ఉంటుంది. ఇగో వచ్చింది, ఇగో వచ్చు. ఇవ్వండి వైట్ షూ, భలే ఉన్నాయా, నాకు కూడా వేసుకోవాలి పెద్ద, అంత నీట్గా ఉండే చూడండి. కాకపోతే కలర్ మరి చేస్తామా ఆడికి? ఒక్కడికే ఇద్దరికి ఈనా చెప్పి చెప్పులు కొనుక్కొని వచ్చిన నా చెప్పు చెప్తాను బాబా, పచ్చ చెప్పు అన్నానండి. హోల్సేల్ షాప్ అండి ఈయన, ఇప్పుడు ఎప్పుడు ఈయన దగ్గర కొంటాం మేము, రీజనబుల్ ప్రైస్ ఇస్తారండి ఈయన. యూట్యూబ్ యూట్యూబ్ చాలా ఇక ఈ మోడల్ కొనుక్కున్నాను నేను, అది చీప్ అండ్ బెస్ట్ మనకి సాయి. ఇప్పుడు రెయినీ సీజన్ కదా, రఫ్ అండ్ టఫ్ బాగా పని చేస్తే నీకు తీసుకోమన్నాడు ఈయన, అది చెప్పినట్టే తీసుకున్నానండి. ఫ్రెండ్స్, మొన్న చికెన్ పకోడీ తిన్నాం కదా ఈ అంకుల్ గారి షాప్ దగ్గర, బాగున్నాయని చెప్పి మళ్ళీ ఈరోజు కూడా సరదాగా తీసుకుంటున్నాం 1/2 కిలో. ఇక రీజనబుల్ ప్రైస్లోనే బాగా వేస్తారు, ఇలా టేస్ట్ కూడా జీడిపప్పు కూడా వేస్తారు, బాగుంటుంది. మా అంకుల్ రెడీ చేస్తున్నారు. ఇక చికెన్ జీడిపప్పు అన్ని మిక్స్ కొట్టేది అంకుల్ గారు, ఇప్పుడు దాంట్లో కార్న్ఫ్లోర్ అవన్నీ కలిపి వేస్తారన్నమాట, అప్పుడు అలా రెడీగా వస్తాయి మనకి. అందులో జీడిపప్పు లేనట్టు ఉన్నాయి.
అంటే చికెన్ పకోడి బయట చాలా దిక్కులు చూస్తాం కానీ మనం ఇక్కడ ఏంటంటే క్వాలిటీగా క్లీన్గా వేస్తారు, ఎక్కడ డస్ట్ లేకుండా చాలా చాలా నీట్గా ఉంటుంది, ఇక్కడ హైజీనిక్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నాం మేము. బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా, ఇక్కడ ఆయిల్ కూడా మారుస్తారంటే ఇప్పుడప్పుడే మార్చేస్తారంట. బాండిల్ అలాగా పొంగుడు పొంగుడు కింద వచ్చేది చికెన్ పకోడి, మంచి క్రిస్పీ చికెన్ పకోడి రెడీ అయిపోతుంది మనకి. ఇంటికి వెళ్ళి కుమ్ముడే కుమ్ముడు